అరే 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 అరే
అన్న మీకు వినవాలేదు అన్న, ప్లీజ్ అన్న, దండం పెడతా అన్న, కొద్దిగా పనిప్పిరా అన్న, అప్పు ఎక్కువైంది అన్న, ప్లీజ్ అన్న. చల్ పల్లెకి వెళ్ళేది అన్న. అరే నీ నెంబర్ ఎప్పుడు? సరే అన్న. 96 నేను ఫోన్ చేసినప్పుడు రా. సరే అన్న. సరే అన్న. ఇప్పుడు నెంబర్ అవసరం తీసుకదాకన్నా. చిన్న ఇసుకోవానికి అసలు వెళ్తలే, ఈ తమ్ముని ఇట్లా మర్చేదను. ఎందుకురా హెచ్చరిక మాటలు? మమ్మల్ని ఊళ్ళో దండ చేసుకుని తురారా? ఎక్కడ ఇసుక చేసినా అక్కడ పోయి కంప్లైంట్ చేయబడతారు మీరు. ఇక మేము ఎట్లా బతికేది? జర మమ్మల్ని కూడా ఆలోచించాలరా మీరు. ఈ ఇసుక దంద నడిచేటట్టు లేదని డ్యూలింగ్ యాప్లో లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. ఇక డ్యూలింగ్ యాప్ అదేంటిదే? డ్యూలింగ్ తెలదా? ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటాయో అన్ని భాషలు మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఫ్రెంచ్, స్పానిష్, జర్మనీ, ఇంగ్లీష్, హిందీ ఇట్లా ఈజీగా నేర్చుకోవచ్చు. అది కూడా విత్ ఫ్రీగా. నీ ఫోన్లో కాదురా, ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఓఎస్ ఫోన్లు. ఏ ఫోన్ అంటే ఆ ఫోన్లో దొరుకుతుంది. ఇగో రోజును ఒక 10 నిమిషాలు కేటాయించి ఒక 2-3 ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసినావు అనుకో, ఈజీగా నీకు ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ వస్తుంది. తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఎటు నుంచి అయినా నీకు ఏ భాష అంటే ఆ భాషని ఈజీగా నేర్చుకోవచ్చురా. వెరీ సింపుల్. ఇది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పోయి డౌన్లోడ్ చేసుకుని నువ్వు కూడా ఏదో ఒక భాష ప్రాక్టీస్ చేయి. రేపు దుబాయ్ మాస్కోడ్ వస్తే ఎట్లా? సరే అన్న. సరే అనుడు అనుడే మళ్ళీ ఏది పడితే చెప్తాం. మళ్ళీ తీసుకుదేమో నీకు పోయిస్తున్నా. నేను కనవాలని చెప్పాను. తన పెట్టా ఒక తలనొప్పి ఉంది. తొలి వాడే నాకు అన్న. ఊళ్ళో ట్రాక్టర్లన్నీ ఉన్నాయే, సర్పంచ్ మాత్రం గట్టి చేసిండు. ఎక్కడెక్కడ ఉన్నారు పో? అవునే బావి పంట ఉసుకే ఉంటే పొక్కలు కట్టుకుంటా ఉసుకేదంతా తీస్తే బావి అంతా కూలుతుంది. ముఖం మీద మంచిదని నాటే సర్పంచ్ అంటే సర్పంచ్ ఇట్లా చెప్పాలి. అవురా ట్రాక్టర్ నడుపుకుంటే తప్పేముందిరా? అని అయ్యసమ్మా నవ్వసమ్మా అందరి ఉపయోగం ఉంది కానీలా బతకడానికి, అవునా కదా? మరి సర్పంచ్ ఏంది మాట్లాడేది? కరెక్టేనా ఇది? అవునే నీకు ట్రాక్టర్ ఉండేపటికే ఇట్లా మాట్లాడుతున్నావు. ట్రాక్టర్ లేకపోతే మాట్లాడుతావా? నూసు తత్తయ్య గారా ఉసుకోయా మానలేదా? సిగ్గు లేదురా? భలే ఉన్నాయవరా? నువ్వు పని చేసుకుంటా బతారా? లేకపోతే ఎట్లా బతుకుతారు? అన్న నువ్వు చెప్పేది ఎట్లుండాలంటే మన ఊళ్ళో ఇసుక దందా చేయబట్టి దేశం మొత్తం మునిగిపోయినట్టు చెప్తాను. అదేగా శంకర్ గానల బాపు ఏం చేసిండు? 3 ఎకరాల భూమి కొన్నాడు, ఓ పెద్ద బిల్డింగ్ కట్టిండు, ఓ ట్రాక్టర్ కొన్నాడు. ఇది కాదా డెవలప్మెంట్? అదే శంకర్ గారిని ఇసుక దందాలకు వాళ్ళ బాబు దించి వాడిని డిగ్రీ చేసే పోరని కాలేజ్ బంద్ చేయించి వాడిని మొత్తం లైఫ్ ఖరాబ్ చేసిండు. ఇసుక దందాలు ఏమంటే తాగుడుకు తినుడుకు వాడు బానిస అయిండు. అరే ఏ
ఇంద్ర మళ్ళ మళ్ళ ఫోన్ చేస్తుండు, ఎంత తప్పించుకొని తిరుగుతున్నా, పిచ్చిలేస్తుండు ఇంద్ర, నాకు నాకు అర్థం కాదు అన్న. ఎందుకంత మెంటల్ టెన్షన్ అన్న? ప్రాబ్లం అంతా అర్థం చేసుకుంటాడా దేవన్న? అరే అట్లా కాదురా, వారికి ఇసుక వేయకపోతే 2 లక్షలు ఇస్తాను అగ్రిమెంట్ ఇచ్చిండ్రా, నీకు తెలియదు. ఇసుకదేనో పంపించిండు, ఇంకా ఫోన్ చేస్తే లిఫ్ట్ వేస్తారట. అయింది కదా, కావాలనే ఎత్తలేము. అరే ఊక పెళ్ళానికి ఫోన్ చేసినట్టు 10 సార్లు ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేస్తారు? లిఫ్ట్ చేసి నాకు ఆగతలేదా? ఊకోరా అన్న, అది స్క్రీన్ ప్రాబ్లం అయిందన్న. మీరు దండం పెడతారో దౌర్జన్యం చేస్తారో మాకు సంబంధం లేదు. మేము పైసలు ఇచ్చినాం, మీరు ఇసుక కొట్టారు. చందు, మన మధ్య ఏమో తెలుసు కదా, అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ఏముంది అన్న? నాకు అర్థం కాదు. సింపేత చినుగుతుంది, అయినా నువ్వు కత్తికి భయపడుతున్నావు, నాకు అర్థం కాదు అన్న. మాకు అవకాశం ఉంటే మేము కొడతాం కానా ఇసుక, మాకైనా తీటం లేకపోతే బెదిరిస్తున్నావు నువ్వు. మాకు లారీలు ఉన్నాయి, మీకు పనులు ఉన్నాయి, ఇద్దరు పోయేది ఒకటే రోడ్డు మీద. అట్లా పోయేటప్పుడు సడన్గా లైట్గా ఒక జర్కి ఇచ్చిపోయాడు అనుకో, పట్టి యాక్సిడెంట్ అయిపోతాయి కదా. అంటే చంపుతారా? లేదు, ఇట్లా మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నా. అలా నాకు అర్థమైందన్నా, మీ ఇసుక కొడతామన్నా. మరి ఫోన్ ఇదంతా తలకే నొప్పుంది చందు. కొడతాం కొడతాం. తెలుసు ఇసుక దేవన్న సంగతి? రాణి గారు ఇవ్వడతారు, రాణి చూసుకుందాం. ఏ రారా జరా, ఎందుకోసం నీకు ఈ కట్టం, ఏమి బాగా వచ్చినది? ఏ అరే, అది ఎందుకు కట్టుకున్నావు? తువాల పోలీసులతో ఇబ్బంది అవుతుంది, సర్పంచ్తో ఇబ్బంది అవుతుంది, నన్ను దూరితే గుర్తుపడతాడు గట్టిగా. అవన్నీ ఉత్త మాటలు రాను, మోసమర్తాదిరా. అడుతుందే అడవలేనా? మరి ఏం చేయమంటావురా? బాబా గడు తిరుమల గడు ఉచ్చ పోసుకుంటూ పనికిరమ్మంటే షేర్ను పట్టుకొచ్చిన వాడు ఒక్కడే 10 ట్రాక్టర్ నింపుతాడు. పోయి ఏంది అన్న, వచ్చిందిరా అమ్మతో. థ్యాంక్ యూ మామ, మా నాయన ఎన్ని తిట్టినా మా గూడికి వచ్చిన లవ్ యూ. ఇవాడు నీ ముఖం చూసి అస్సలు రాలేదురా. మీ అన్నాడు వచ్చి ఘోరంగా బతలేదు. అదే నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు, మా అన్నాడు అటు ఊకున్నాడు, నేనైతే గట్టి ఇచ్చాడు. ఎవరిరా స్వార్థం? నీది ఎవరిది? నీది నా అవసరం, మీది అత్యవసరం, వ్యాపారం చేస్తాం అంతే. ఇది టూ మచ్ కాకపోతే అప్పుడు మా బండ్లతో మామూలు బద్దలాడి 300 ట్రిప్పులు 300 చొప్పున కొట్టుకున్నావు, అదే 300 ట్రిప్పులు ఇప్పుడు మాకు 3000 అమ్ముతున్నావు. గీత దోపకం ఉంటా అదరా? దోపకమా? ఏ వదిలిరా దోపకం? నీది. మీ ఊళ్ళో తీర్మానం చేయకపోతే, ఆ ఇసుక దేవన్న భయం లేకపోతే నా దగ్గర కష్టోళ్ళ, నా ఏటోళ్ళ బతిలాడేటోళ్ళ, అయినా 3000 నేను అమ్ముతుంటే మీకు, మీరు 4000 వానికి అమ్ముతారు, ఆయన వేరే లాభంతో అమ్ముతారు కదా, దోపకం వదిరా. సరే సరే పని కాదు, గివ్వే గివ్వే రుబాబ్ మాట తక్కువ చేస్తే మంచిగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు డ్రైవర్లే రేపు ఓనర్లు, ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి, మంచిగా మాట్లాడితే మంచిగా ఓటలు చేస్తాయి. అయితే అయితే మోట ఏం మంచిగా కానీ అన్న, క్లోజ్లో అయిపోయింది అన్న, చిన్న ఒక రీల్ ఇద్దాం. అత్తనే ఏదో ఫస్ట్ వైబ్రేషన్ వస్తాయిరా అంత నీటు. మంచిదా? మస్తు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్, కేజీఎఫ్ సినిమాలో యాష్, దొంగతనాలు అయితే ఏం కాలే కానీ మేము దొంగతనం అయితే తప్ప పుష్ప రాజ్. అరే ఇదే ఫస్ట్ వైబ్రేషన్తో ఇళ్ళ ట్రిప్ ఇళ్ళ ట్రిప్ నింపాలే. జంసరా నువ్వు? ఓ పోడా వాడు చూడు. ఏ తెలియనే కదా పోవాలే నీ అవ్వ, నీ ఎత్తుడు. రే ఎట్లా పోతుర్రా? రోడ్డు కొండ పోతాం. రూట్ పండు కాదు, మావాడు ఫోన్ చేసిండు, ఊర్లంతా నిఘా ఉందట. మావాను అసలు టెన్షన్ తీసుకోకరా, అన్ని స్టడీ చేసిన. అరే చెప్పేది కొద్దిగా. నేను రాత్రి 2 తర్వాత ఇక్కడికి వచ్చాను, మసీద్ కాడ ఇద్దరు పెట్టిన, తమ్సా కూడా సపరేట్ ఉంటాడు, పోషమ్మ కాడ ఇద్దరు పెట్టిన, బస్సులో 3 పెట్టిన, అందరు కూలు ఉన్నారు. ఏమన్నా అంటే ఫోన్ చేస్తారు మావా, నువ్వు టెన్షన్ తీసుకుంటావు. హలో రాజనా, సర్పంచ్ ఇంటి కాడ కుక్కలు మురిగినాయి. ఏ కుక్కలు బిక్కలు కాదురా, మనుషులతో చెప్పురా నీ అవ్వ.
చూసా నెట్వర్క్ గిట్ ఉంటది. ఎందుకు టెన్షన్ తీసుకుంటా నువ్వు ఉత్తుతా మహిమనా? అరే నున్నారా, ఏం దీరా పట్టుకుంటారు ఇట్లా పోతే ఇట్లా కంచం పోదాం పా చెప్పేది ఎందుకు మెంటల్ మెంటల్ గానే లేక ఏకు. అరే నాకు తెలియదారా ఎందుకు అంత ఓరక్షణ అవుతుంది నీ బండి నువ్వు నడు పీకు. హలో అరే అరే వాళ్ళు లేరు కదా రాడా అన్నా ట్రాక్టర్ తీసుకొని వెళ్ళండి, ఎవరు లేరు. బండి మళ్ళా ఇసుక అలుగు ఇసుక కొడుతురు కానీ మళ్ళా ఇప్పుడే పోయింది. మన ఇంటి ముందరికి వెళ్ళి అటు బస్ స్టాండ్ దిక్కు పోతుంది. మీ కథలేందో మీ నాటకాలేందో నాకు అన్ని తెలుతున్నాయి. రాత్రి ఇంటి ముందరికి వచ్చి సీసాల వల్ల కొట్టుడు తాగమని చేసుడు అర్థమైనా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలని నిలబట్టిపోయావు. ఇది రిపీట్ కాకుండా చూసుకోరి. ఏందన్నా నాకు అర్థం కాదు, మన ఊళ్ళో మనం ఇసుక కొట్టుకున్న తప్పేనా? అలా రాజకీయాలు చేస్తురా అన్న మావిడ కొత్త కూడా మా సృష్టిస్తురా. ఏ అరే దిగలేదాగో, మొత్తం నువ్వు వేసి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఆవిడేందన్నా అంటే ఊళ్ళో పోయావు నువ్వు అన్న? ఏం మాట్లాడుతున్నావు రాజు నువ్వు? నీ కొరకు నీ ఇంటి కొరకు అంటే అది వేరు, నువ్వు చేసేది ఇసుకే దందా. నీ వల్ల నాకు వలుగుతుంది ఇక్కడ. మీరు ఏవటి, మీ డాక్టర్లు ఏవటి, లక్షలు లక్షలు సంపాదించుకుంటా. బేబీలు ఉందా? ఎంఆర్ఓ పర్మిషన్ ఉందా? మీ వల్ల ఎవరు లాభం అన్న? మా వల్ల ఎవరికి నష్టం అన్న చెప్పు. ఎవరికి నష్టం ఊళ్ళే? అరే ఊళ్ళో మేమిద్దరే ఉన్నావా? నేను లేరా? ఏందన్నా వచ్చి నిలబడేనా? ఏం మాట్లాడేగా? ఇలా మీ అందరం పిలిపించిన పర్పస్ ఏందంటే ఈ ఉసికే దందా మీద ఆధారపడి ఓ 20 మంది ఓనర్లు, ఓ 20 మంది డ్రైవర్లు, 50 మంది కూలోళ్ళు బతుకుతారు. యోగినే జయంత్ అప్పుకు ఈయన మీద ఫైనాన్సుడి సర్పంచ్ కరెక్టే నానే? ఈయనకి జరిగింది, రేపు మనకి ఇవ్వకన్నా జరగదా? దీని మీదకి వెళ్ళి మాట్లాడలేదు మీరంతా. బాబాయ్ ఇదంతా నడవదు బాబాయ్, గట్టి అడుగు నడుతుంది. కావాలని ఇల్లు సర్పంచ్ ఉమ్మక్క ఇదంతా చేసి రాళ్ళు ఇవ్వాలి. నువ్వు చేసేదంతా మీరు మళ్ళీ నన్ను అంటున్నావు. ఎట్లా ఎత్తాం? ఎట్లా ఎత్తాం? మంచిగా మాట్లాడు. విన్నావా? ఆనాడు కూడా ఇసుక ట్రాక్టర్ నా పక్క పొంటి పెట్టేదంటే పక్క పొంటి పెట్టింది వీళ్ళు. సర్పంచ్ కి ఏం గెలికిరో అయ్యాడా ఫైన్? కమ్యూనికేషన్ తోటి చేసుకోవాలని అదే రోజు చెప్పిన వీళ్ళకు. కమ్యూనికేషన్ అని అబ్బా మాట్లాడతారు. అన్న 10 మంది మంచి చేస్తారని ఎప్పుడు పుల్లలు పెడతారు కాబట్టి ఒకసారి సమస్యలు వస్తాయి. పుల్లలు పెట్టిడు మీరు మేమా? కనబడతారు ఇలా అందరూ మాట్లాడారు మాట్లాడతారు. ఇప్పుడు చెందుగాడు మీ ఇద్దరు గుడిసె ఆడబట్టే కదా ఈ సమస్య వచ్చింది. మీరిద్దరు సగకుండా ఇవాళ ఇక్కడ కత్తుడానికి పంచాయతీ వీళ్ళు చేసేదంతా ఇసోండి. కూసో కమ్యూనికేషన్ లేకుండా గిట్టనే ఉంటది మీకు. అన్న కాదన్న, మీ పరిస్థితి కాదన్న, మా పరిస్థితి చూడరా అన్న. పెనకాల డ్రైవర్ భత్త పైసలు ఎవరు ఇస్తలేరు. ఒకడు ఇత్తురు ఒకడు ఇస్తలేరు. ఆ పైసలు కూడా మీరే ఇయ్యరా అన్న డ్రైవర్ భత్త పైసలు. జర దండం పెడతాం అన్న, చూడరు మీరు అన్న. ఇంకొక మాటనే, నైట్ 2 కంటే 2 లేస్తున్నాం, 3 లేస్తున్నాం, బాడీ సహకరిస్తలేదు, నడు నొప్పులు లేస్తున్నాయి. కొద్దిగా ఆలోచించారు మాకు కొంచెం. మీరు నేను రాత్రి అనక పాలనక ఇసుక కొడుతున్నాం. ఇసుక కొడితే మాకు పడతలు పడతలేవు అవి. నేను చేసి వేస్ట్ 500 ఇచ్చాక 1000 ఇయ్యి, 1000 ఇచ్చాక 1500 ఇయ్యి. తమ్మే మేము అర్థం చేసుకుంటాం, మీరు కూడా అర్థం చేసుకోవాలి. పోలీస్ రైడింగ్ పెరిగింది, మైనింగ్ రేడింగ్ పెరిగింది, రెవెన్యూ రేడింగ్ పెరిగింది. పేపర్ వాళ్ళకి ఇవ్వాలి, పోలీసు వాళ్ళకి ఇవ్వాలి అన్నా. ఇప్పుడు అలా సమస్యలు తీర్దాం, కానీ ఇప్పుడు వచ్చిన సమస్య గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళని మనం వెనక సీరియల్ అయితే చర్చించుకోవాలి. మిమ్మల్ని మర్చిపోతామా? ఎప్పుడన్నా మిమ్మల్ని కాదన్నావా? ముందుకి వచ్చిన ముచ్చట కానీ ఏం లేదు బాబాయ్. మా కక్ష కట్టి వీళ్ళు కావాలని మా దగ్గర 5000 సర్పంచ్ మంచిగా మాట్లాడు. నువ్వు మర్యాద మాట్లాడు, మాటలు మంచిగా మాట్లాడు. ఇడెవడీడు నిన్న అయ్య చుట్టమా అబ్బా చుట్టమా? వీడు పనిచ్చిన విశ్వాసానికి నా దగ్గర ఉంటున్నా అన్నానని ఏందరా? నువ్వేంది మీకెన్ని ఇవ్వలే మా అన్న? తిన్నా కానీ ఎరుగుతారు మీరు. మంచిగా మాట్లాడు. చిన్నలే పెద్దలే అలా గల్లలో ఉంటావా? కూర్చోపోవాలా? ఇదే నారా చందు, మీ తమ్ముందు నేను విషార్తాను. పిలిపించి ఇక్కడ గొడవ పెట్టడానికి నారా మీరు పిలిపించింది. అందరు లాభపడేటట్లు పైసలు సంపాదించుకుని చేసింది మా అన్న. నువ్వు తమ్ముళ్ళకి కారా తోడలేక తయారైనా? నిన్న ఎవడ అంటే నేను మడ చెప్తున్నా. అందుకే నారా మీరు మీటింగ్ పెట్టి మీ అవసరం కొర కారా మీటింగ్ పెట్టింది. మే పిచ్చోళ్ళం అయినా ఎవరిని చాలా గల్లారు పట్టుకుంటారు. పంచాయతీ ఏం లేదు. నీ
గన్ని మాట్లాడనంగా ఉంటా ఉంటావా అన్నా తెలిసి తెలిసి దొంగలందరం మధ్యలో ఇరుక్కుపోయినా వాళ్ళు నన్ను గోజ పెడుతుండ అన్నా ఏ మన వచ్చింది తాగడానికి ఫస్ట్ తాగు అది మర్చిపో అది కాని ముచ్చట అన్నా అది నీతో అవుతుందన్నా మన యూనియన్ ఉన్న వాళ్ళందరినీ మాటింటారన్నా నాకు తెలుసు అన్నా నీ దండం పెడతాను ఎట్లా ఇద్దరు కాపాడన్నా ఏ ఏ ఎట్లుంటారు చెప్పు రాజు కానీ తీట కాకుంటే కొంతమంది ఉందో గా మళ్ళీ గలవట్టి ఎట్లు ఒప్పుకుంటావు నేను చెప్తా అంటే కూడా వాడి ఇన్ను లేదా అలా నాకు నువ్వు కాపాదోలు ఉండరా నువ్వే నేను దూరం కొడతావాడే అరే ఇక్కడ కూడా సుఖంగా పోసుకొని అలా నీకు దండ పెడతానా అలా మీదానా నువ్వే కాపాడాలన్నా అది కలవత్తీయరా అన్నా నీకు మీ తమ్ముడు పోషం వాళ్ళకు మీ భూమి పంచాయతీ ఎన్ని రోజులు అవుతుంది 15 అవుతుంది వాడు కాలుకెత్తే మెడకెత్తాడు మెడకెత్తే కాలుకెత్తాడు నేను దాన్ని సాల్వ్ చేస్తా అన్నా నాకు గెలిపిస్తావా అరే అది కలవయరా అక్కే దాన్ని ముచ్చట్లు మాట్లాడదు ఎందుకు అక్కరా అన్నా నేను సాల్వ్ చేస్తా చూడు అరే పోసిగా నువ్వు అర్జెంటుగా గుర్రం సీను బంగారం ఇంటికి రావాలి తెలి రా చిన్న రమ్మను అవరా పోసిగా నీకు మొన్ననే ఎప్తిగారా కనకానతో పంచాయతీ పెట్టుకోకు కాంప్రమైజ్ కమ్మని చెప్పినా లేదా అన్నా ఇది మా పాలలో పంచాయతీ మా ఇద్దరి మధ్యలో అసలు వచ్చేదే లేదు నువ్వు నీకిచ్చా పదివేలు నిందిస్తా అని నేను లాగొడుతున్న కదా చెందనని చెప్పేసి చుట్టుండే అన్నా ఆ భూమత్తుగా 10,000 అంతే అన్నా ఇప్పటి నుంచి ఏమైనా తప్పు చేయని అన్నా నాకు డౌట్ రా 15 నుంచి ఉన్న పంచాయతీ ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇప్పుడు రాకైనా నోడు ఇప్పుడు నీ ముచ్చట ఎట్లున్నారా దీని వెనుక మతలబైంది నాకు దండం పెడతానా నాకు టైం లేదన్నా ఇసుక దేవన్ నుంచి కాపాడన్నా ప్లీజ్ అన్న నీ కాలు ముక్తన్నా టైం లేదన్నా ఇదంతా మీ జాగీర్ అనుకుంటురా నేను సైలెంట్ గా ఉంటాను అంటే మీకు సాయం చేసినట్టు కాదు అది ఇప్పుడు ఏమైంది నిన్ను కాదని మేము ఎట్టుపోయినాం చెప్పు మొన్న ఊళ్ళో నేను దండో రేపించిన దండో రేపితే చందిగాడు ట్రాక్టర్ తీసుకపోయి వాగులో పెట్టి ఉసుకంత తీసిండు ఏమన్నా భయం ఉన్నట్టేనా హెచ్చరికం కదా అది వాళ్ళు చేసిన దానికి మేమేం చేస్తామే పోలీస్ స్టేషన్ నుంచి ఎంత ప్రెషర్ ఉందో నాకు తెలుసు పోలీస్ వాళ్ళదేమున్నది మనం ఫోన్ చేస్తే అత్తారు లేదా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చూసుకుంటారు సర్పంచ్ పదవి అంటే ఉత్త సాపేసుకుని కూర్చున్నట్టు కాదు ఒక ముళ్ళ సాపేసుకుని కూర్చున్నట్టు ఇగో సర్పంచ్ సాబ్ నేను ఒక వార్డ్ నెంబర్ నాకు ట్రాక్టర్ ఉన్నది మన 10 వార్డ్ నెంబర్లలో ఇదిగురికి ట్రాక్టర్ ఉన్నది వాడే కూడా చేయబట్టి వీళ్ళ నోట్లే మట్టి కొడతావే నేను ఇగో మీరు కొన్ని రోజులు ఆగురే వాళ్ళ సంగతి ఏంటిదో నేను చూపించకపోతే అడుగు ఇగో గట్లా కాదు ఒక్క నిమిషం హలో అన్న చెప్పే ఏందిరా మీరు 4 ఉసుక ట్రాక్టర్లు కొట్టంగానే పెద్ద పోటుగా లేకపోయారా ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎక్కడ ఎట్లా ఉండాలో తెలియదు అంత దేడిది మాకు పనులు మీ ఒక్క నిమిషం సర్పంచ్ సాబ్ తోటి మాట్లాడారు అన్నా ఏమనుకోకన్నా తప్పైంది అన్న సారీ అన్నా మా రాజుగారు వేస్ట్ గడ్ అన్న వాడు ఇంత ఎప్పుడు ఇంట్లో నేను కాదని ఎప్పుడన్నా బయటికి అయినా అన్న సారీ అన్న ఏమనుకోకన్నా వాన్ తరపున నేను సారీ చెప్తున్నా ప్లీజ్ అన్న వదిలే అన్న ప్లీజే సరే ఉండు ఇగో వాళ్ళను తక్కువ అంచనా మనం చేసే లంగా పనులన్నీ వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర ఒక పెద్ద వర్గమే ఉన్నది నువ్వు సర్పంచ్ స్థానం పోయే ముందు ఇక అవుతలేవు ఇక ముందుకు పోనట్టుగా పోటీ చేయనట్టుగా
కాదే, మీరందరూ నా మీద ఎత్తురు కరెక్టే. మళ్ళీ మీ ట్రాక్టర్లో ఓనిస్తే ఊరందరూ కలిసి నా ముడ్డిని అంతరు. ఆ ఊరందరూ కలిసి నా ముడ్డిని అంతా నేను ఏం చేయాలి చెప్పు ఒకసారి. మీరే అర్థం చేసుకుని చెప్పు. ట్రాక్టర్ వాళ్ళం అంతా సెట్ చేస్తాం. నువ్వు కుయ్యి అనకుండా కుర్చీలో కూర్చో. నీ విలువ కూడా ఎటుపోదు. ఏంది ఇగో విషయం తెలుసా నీకు? ఊళ్ళో ఏం జరుగుతుందో తెలిసింది తెలిసింది. కుట్టడు కుడితే న్యాయం అంటది. మనం ఎంత చెప్పిన వినలేదు కదా. సర్పంచ్ చెప్పింది ఉసుకదంతా బంద్ అయిపోయింది. ఊరం పోతుంది, ఊరు మంచిగా ఉంది, ప్రజలు చెప్తే ఏడింటారు విన్నారు కదా. అరే సూపర్ ఉన్నాయి రా రోడ్లు, అయితే మంచిగా పోతుర్రు రోడ్లు. ఇంకా పోతుర్రు వరం, ఎక్సలెంట్ పోతుర్రు. సర్పంచ్ సిబ్బాయి ఆయన గ్రేటర్ సర్పంచ్. అన్న కావాలంటే నువ్వు చూడే, నాలుగు రోజులైనాక మళ్ళీ వాళ్ళుకోకపోతే నన్ను అడుగు. చూడు నాలుగు రోజులైనాక ఇదంతా మూడు రోజుల మురుపం కాకపోతే నన్ను అడుగు. నెంబర్ కూడా మిస్ కావద్దు. సరే సార్. వాళ్ళు అంగలు ఉన్నారు, కన్ఫ్యూజ్ చేస్తారు. అర్థమైందా? ఓకే సార్. నిన్న డాక్టర్ల కోసం అది ఒకటి మాట్లాడారు. అదే కావచ్చు. రాబోయే ఒక 5 నిమిషాలు ఆగుతారా? అరే ఇంకొక 100 ట్రిప్పులు కూడా అయిపోద్ది కారా, ఎందుకు ఆగం అవుతుర్రు? తిండి తినకుండా పోతుంది. అరే రాజు, ఆ వైన్స్ చెప్పి ఎవరికి ఏం మంది కావాలో మంది ఇప్పి. సార్ నేను చెప్తా పోరే, మీరైతే పోరే. ఆ దాబా గుణం చెప్పి ఎవరో లేని తింటారు ఆ ఫుడ్ అని చెప్పి. నేను చెప్తా, మీరు పోర్రా అన్న. అయితే జర పని అయితే చెల్లి, స్పీడ్ ఏరి అయిపోతుంది. అయిందా చందు, మా సంగతి ఏంది మరి? ఈ సంగతి ఏందన్నా? మనకు ఆ పడతలు పడది అన్నా. నీకు కావాలంటే ట్రిప్కి ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇస్తుంది, ఆగం చేయకుండా. అట్లయితే పడుతుంది కానీ లేకపోతే పడది. అది ఇస్తుంది 100 రూపాయలు ఎక్కువ తింకేందే. దిమాగ్ ఉందా? మనకు అవసరమా 100 రూపాయలు ఎక్కి? చూడు మరి ఏ పని కావాలరా, ఇంక 100 కూడా అయిపోద్ది కదా. ఇంతమంది కానీ ఇలా దగ్గర గింతేనే స్ప్రైట్లు కూల్ డ్రింకులు తప్ప ఏ ఉండదు. అదే మన దగ్గర అనుకో కోటార్లే లెక్క మంచిగా పెట్టు. ఒక్క ట్రిప్ మిస్ అయినా 4000 లాస్ అవుతుంది. మొత్తం లెక్క పెట్టినా సార్? పే ట్రిప్ లైన్ సార్. లేదు సార్, పే ట్రిప్ లైన్ మొత్తం అకౌంట్ చేసిన సార్. నమస్తే. ఒక విషయం మాట్లాడాలి పక్కకు సార్. అన్న చెందిగా నోళ్ళు వాళ్ళు తెచ్చేది 2000 చొప్పున మా దగ్గరనే, మీకు పోసేది 4000 అన్న ఒక్క ట్రిప్కు ఇసుకకు. మీరు అనుకున్నట్టు ఇక్కడ అంత డ్రైవర్లు కాదన్న, సగం మంది ఓనర్లే ఉన్నారు. నేను కూడా ఓనర్నే, నా కింద 10 మంది పనిచేస్తారు తెలుసా. మధ్యలో 2000 కమిషన్ నొక్కుతురు మీ దగ్గర, అది కొద్దిగా చూసుకోరే అన్న. మీరు ఇది ముందుగానే కుదుర్చుకున్న డీల్. నువ్వు వచ్చి చెప్పంగా నేను తొందరపడటం కాదు, నన్ను నేను చూసుకుంటా కానీ నువ్వు ఇసుకే ట్రాక్టర్లు నింపేది నిలుపుతురు. మీరు సైలెంట్గా ఉన్నారు, మంది బయట ముచ్చట్లు పెట్టుకుంటారు సార్. ఏమని పోలీసు వాళ్ళు ఏం చెప్తలేరు, సపరేట్ కూకుంటారు, భయపడుతురానా? అనుకోంది, మనం మంచిగా ప్రాపర్ డ్యూటీ చేసినప్పుడు మనకు ఎవరు సహకరించారు? ఏ నాయకుడు సహకరించారు? కానీ సరే సార్.
మొత్తం 1000 వచ్చినాయన్నా? అమ్మయ్యా మొత్తానికి అయితే 1000 ట్రిప్పులు కొట్టావన్నా. నువ్వు జల్దీ పేమెంట్ చేస్తే నేను ఓవర్ పేమెంట్ వాళ్ళకి ఇచ్చాలి. ఇప్పటికే నా తల తింటారు వాళ్ళు. కానీ అమ్మ చూడ అన్న ఘోరంగా తగిలిపోయిందన్న. ఫస్ట్ టైం అన్న ఇంత ఉసుక ఏందన్నా పోలీసులు గెలుడు అదంతా నాకైతే దిమాగ్ ఖరాబ్ అయిందిరా. అచ్చినే చూసుకో ఫ్రెండు. మీ పక్కలోనే మా వాళ్ళు ఉంటారు, ఒక ట్రిప్ ఉసుక ఫ్రీగా పోయి. ఏటే కన్నా అన్నా మర్చిపోయినావా అన్నాడు ఉసుకేడు అన్నా తవ్వి తవ్వి మనకే అట్టకచ్చింది. అవునన్ను మొత్తం మట్టి వెళ్తుందన్న ఇసుక లేదన్న కష్టం పోసుడు. నలిగిండారా కాలు నేస్తున్నా. 5000 జీపే కొట్టిన రేపు పొద్దుగల 10 గంటల వరకు ఉండాలి. ఏమతి 5000 అయితే పంపిడు పంపిడా? ఎంత 2000 దాకా 5000 పంపినా అర్థం కాదు. మరి ఇసుకే డిమాండ్ అట్లా ఉంటుందిరా అని ఉన్నాయి. ఇసుకే రేపు పోయి కొట్టిన అర్థా? సరే అవురా అన్న గుండి చేయించినేవరా? బండ్లు బారాలే కానీ నడవక మొక్కుకున్నా కొన్నాడుక గుండి తీసుకుంటాను. నడుతుంది అన్నా. ఈ సందర్భంలో ఒక సెల్ఫీ తీసుకుందామా? అన్నా నన్ను చూసే ఫోటో? అరే ఎప్పుడు చూడు, ఫోన్తో సంసారం చేద్దామేంద్రా, ఫోన్లో పెట్టు మంచిగా ఎంజాయ్ చేయి. 100000 రూపాయలకు దుడినావు ఇంకేందన్న? వాడుకుని బకరీ వేసిన ఇంకేందన్న? దొరికినప్పుడే బరకాలు రా, వాళ్ళ కింద బంద్ చేయి, ఆ కింద జరి రేపటి నుంచి. సరే సరే అన్న. ఏమైందిరా బండాపినం ముద్ర అవుతున్నారా? నా పోలీసు వాళ్ళు అన్న. ఎందుకు భయపడుతున్నావురా? మనం తప్పి చెప్తున్నావా? ఖాళీ బండేనా? సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ నేను ట్రిప్పులు కొట్టిర్రా. సార్ నేను పొలం పనులు వేసుకొని వస్తున్నా సార్ ట్రాక్టర్తో. పొలం పనులా సార్? పిచ్చి పిచ్చి నడుకున్నాడు నువ్వు చచ్చినాడు. సార్ ఒక నిమిషం ఆగు సార్, రెస్పెక్ట్ ఇవ్వు సార్ ఫస్ట్. ఏంటి సార్ దౌర్జన్యం ఏంటి సార్? ఒక సామాన్యుడు నడి రోడ్డు మీద ఆపి దౌర్జన్యం ఏంది మేడం? మీరు ఎవరు సార్? పోలీస్? పోలీస్ అంటే ఏంటిది? రక్షణ ఇవ్వాలే సర్వెంట్ సార్ మీరు, పీపుల్ సర్వెంట్స్. సేవ చేయాలి మాకు, ఇట్లా దౌర్జన్యం చేశారు కాదు. ఒకప్పుడు వేసినా మేడం ఇసుక దందాలు, ఇప్పుడు కాదు. పొలం పనులు వేసుకో, ట్రాక్టర్ అంటే ఒకటే ఉంటుందా మేడం? ఇసుక దంద ఒకటే, రచ్చ పనులు ఉంటాయి సార్. దున్నుడు ఉంటుంది, పట్టుకొని ఉంటుంది. పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తున్నావురా, టేషన్ అనుకున్నాడు. అరెస్ట్ వారంట్ ఇది, అరెస్ట్ వారంట్ ఇది. ప్రూఫ్ ఏంటిది? నీకు ప్రూఫ్ కావాలా? అవును. కానిస్టేబుల్? ఏడా సార్ కానిస్టేబుల్, మేడం ఉందిగా ఒకటి. అరే నీకు తగిన మీండా వస్తాడు ఆగు. ఎక్కడ మేడం? ఏడికంటే వస్తాడు. ఏడి ఏడి చూడు. మనకి ఏ ఎవిడెన్స్ కావాలట చూపెట్టు, ప్రూఫ్ కావాలట. అవి రీల్స్ కావా? మీ భాగవతం బయట పెడతానికి వచ్చిన. సార్ అవన్నీ టెక్నాలజీతో మాయా మంత్రం చేస్తారు సార్. నా ఫేస్ మార్పింగ్ కూడా చేసిన అని చెప్తాను నేను. లైవ్ ప్రూఫ్ ఏంటి సార్ మీకు? లైవ్గా పట్టుకోవాలి కానీ. మధు సాధన అవుతులే మన వాళ్ళకు. సరే అన్యాయం సార్. ఎవిడెన్స్ ఎవాలంటే గారా దొరికిందా సార్? మాతోనే పోయించుకొని ఇదే ఎవిడెన్స్ అన్నాడు. ఎంత దొరకట్ సార్? కరెక్ట్ కరెక్ట్. సార్ గా పెద్ద తలకేళ్ళ సంగతి ఏంది? వాళ్ళ సంగతి ముందు చూసుకుందామా? ఫస్ట్ మొక్కల్ని తీసి పడేద్దాం.